తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్భంగా టీడీపీ నాయకులు బీసీసీఎల్ అధ్యక్షులు కుడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్వర్గీయ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్భంగా స్థానిక లాలచెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులకు తెలుగుదేశం పార్టీ నాయకులు బీసీసీఎల్ అధ్యక్షులు కుడిపూడి సత్యబాబు ఆధ్వర్యంలో పండ్లు రొట్టెల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ముఖ్య అతిథిగా హాజరై వృద్ధులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు అధికారంలో ఉండగా వృద్ధుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారన్నారు. వృద్ధుల కోసం పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే అని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు గుబ్బల రాంబాబు, టీడీపీ రాజమండ్రి పార్లమెంటరీ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, నగర టీడీపీ అధ్యక్షులు వాసిరెడ్డి రాంబాబు, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కోరుమెల్లి విజయశేఖర్, ఉప్పులూరి జానకి రామయ్య, మాజీ కార్పొరేటర్లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. తన తాయి మార్కులు చూపించినటువంటి మహోన్నతుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు జననం లేని మరణం. ఆయన మరణించి వేళటికి 25 సంవత్సరాలు పూర్తయినా సరే ఆ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి. మన తెలుగువారి వాడిని ఢిల్లీ నడివీధుల్లో వినిపించినట్టు వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. ఈవేళ ఆయన వర్ధంతిని పురస్కరించుకుని మన సోదరుడు కుడిపూడి సత్యబాబు గారు ఈవేళ ఇక్కడ మన స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఇటు పండ్లు బ్రెడ్లు ఇచ్చి ఆ మానేయుడికి ఘనమైన నివాళులు అర్పించాడు మన కుడిపూడి సత్యబాబు. మన రాజమండ్రిలో ఎన్టీ రామారావు గారు అక్కడ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఈయన వార్డులో అక్కడ ఎన్టీఆర్